నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శరీరం నడుస్తున్నప్పటికి కూడాను అనుకూలమైన ఫలితాలనే కొన్ని చాలా రంగాల్లో సాధించగలుగుతారు, చాలా విషయాల్లో సాధించగలుగుతారు. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఆడవాళ్ళకైతే జుట్టు ఊడిపోవటం ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సంకటకరమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి కొంత ఇబ్బంది పడతారు. అదే సందర్భంలో ఆదుకునేటువంటి మిత్రులు కూడా ఉంటారు. గతంలో దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది సరైన సమయానికి ఉపయోగపడుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అందులో ఏమాత్రం రాజీ పడకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. శుభకార్యాల విషయంలో కూడాను మీ వ్యూహం ఏదైతే ఉందో అది అమల్లోకి వస్తుంది. ఇక ప్రేమ పెళ్లిళ్ళ విషయంలో మీ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఇలాంటి దిక్కుమైన పెళ్లిళ్ళు నేను అంగీకరించనని. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని గట్టిగా ప్రజలు చేసినా కానీ మీ నిర్ణయంలో మార్పు తెచ్చుకోరు. రక్త సంబంధాలని, భావబంధాలని, పేగుబంధాలని తెంచుకోవడానికి కూడా మీరు సిద్ధపడతారు. సనాతన సాంప్రదాయాలకే మీరు విలువిస్తారు. కానీ మరి ఏ విషయంలో కూడాను లొంగేటువంటి ప్రసక్తే లేదని చెప్పని మీరు గట్టిగా భీష్మించుకుని కూర్చోవడం జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మాత్రం గట్టిగా కష్టపడతారు. పునర్వివాహ సంబంధమైన విషయాల్ని విజయవంతంగా నడిపించగలుగుతారు, చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఇతరులకి మనం ఆదర్శంగా ఉండాలి అనేటువంటి దృష్టితోటి మీరు ఆలోచిస్తారు. ఆ విధంగానే నడుచుకుంటారు. ప్రతిరోజు కూడాను ఓం నమో నారాయణ ఒత్తులతోటి, అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి, చాలా మంచిది. అదేవిధంగా సోమవారం నాడు ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి, చాలా మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను గణపతి దగ్గర, మీకు అంతగా తీరిక లేకపోతే గణపతి స్వామివారి దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తులతోటి, అష్టములుక తైలంతో దీపారాధన చేయండి. సర్వారిష్టాలు పోతాయి. మానసికమైన ప్రశాంతత, కలుసుపాటు, వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థిరత్వం అన్నీ ఏర్పడతాయి. శత్రుబాధ, శత్రుపీడ అన్నీ కూడాను తొలగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ వారం మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి కావు. మీరు ఏవైతే కావు అని చెప్పి అనుకున్నారో ఆ పనులు మాత్రం అవుతాయి. సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తుల భద్రత విషయంలో కూడాను జాగ్రత్త వహిస్తారు. ఆక్రమణ జరిగే అవకాశం ఉంది. ఈ ఆక్రమణకు గురవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ పలుకుబడి ఉపయోగించి ఏదో విధంగా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కాపాడుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాల్ని పరిష్కరించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నాలు చేస్తారు. మీ వంతు మీరు ఎన్నో విధాలుగా తగ్గి ఉంటారు. రమణమని అనేక సార్లు పిలుస్తారు. కానీ జీవిత భాగస్వామి రానటువంటి పరిస్థితి, పుట్టింటూనే ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి కొన్ని రోజులు సమయం కావాలని చెప్పని మీరు భావిస్తారు. ఈ వృశ్చిక రాశి వారు కూడాను 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. నల్లబొత్తుతోటి శ్రీరేశ్వరి దగ్గర దీపారాధన చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.